యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బి లాయలయ్య ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు. హలో, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కొలన్పాక గ్రామంలో హరితహారంలో బాంగగౌడ సంఘం ఈత చెట్లను సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి సుందరమైన పార్కును ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంటే ఫస్ట్ యాక్షన్ ఏం చేసుకోకుండా తప్పకుండా నేను నేను అది ఒకసారి చూసి మళ్ళీ ఇంత మాట్లాడి ఎక్కడ సెగ్రిగేట్ ప్లేస్ చేసేసి దాన్ని దీంతో ఎట్లా చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్టెప్స్ అండి ఇక్కడ వరకు దీస్ ఆర్ యాక్చువల్లీ ద మేజర్ ప్లేస్. వాటర్ సమ్మర్ లో కూడా విలేజ్ నుంచి వేస్ట్ వాటర్ వస్తే ఈ వాగు నుంచి గత 25 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విఆర్ఏల సంఘం నాయకుడు మహేష్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో విఆర్ఏల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. Hey!
తెలంగాణ రాష్ట్ర బీఆర్ఏ జేఏసీ తరపున ఈరోజు మేము మిడదడి మండల్లో 25వ రోజు రిలే నిరాదీక్ష చేయడం జరుగుతుంది. మాకు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. బేసికల్ జీవోను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. 50 సంవత్సరాలు దాటిన వారి వారసులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాము. అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలి అని కేసీఆర్ గారిని మేము కోరుతున్నాము. ఈరోజు 25వ రోజు భాగంగా మిడదొడ్డిలో సమ్మె చేయడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372వ జయంతి సందర్భంగా మిర్యాలగూడ సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. అనేక మంది కులాల పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసినటువంటి అనేక మంది వీరులు ఉన్నారు. అందులో చాగల ఐలమ్మని తీసుకుని, దొడ్డి కుమరయ్యను తీసుకున్న, కుమరం భీమని తీసుకున్న ఎంతో మంది త్యాగదల కూర్పుల త్యాగ బలాల ఈ రోజున తెలంగాణ రాష్ట్ర స్థానంలో మనం జీవిస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఆ మహనీయుల స్ఫూర్తి తీసుకొని ఈ రోజున తెలంగాణ రాష్ట్ర పాలన జరిగిన తర్వాత క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలని ఎంపీపీ సాయిలు సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో స్వతంత్ర భారత రాజ్యాంగంలో భాగంగా మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. Now vote the captain. Thank you.
ఓటమి గెలుపుమి అనేది సహజం. చాలా ఉత్సవంగా అంటే మిర్దొడ్డి మండలం నుంచి జిల్లాల ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొచ్చేటువంటి బాధ్యత సంబంధిత పీడీలకు సంబంధిత టీచర్లకు బాగా కోఆర్డినేట్ చేసి మిర్దొడ్డి మండల్ ఫస్ట్ ప్రైజ్ అని సిద్దిపేట జిల్లాల సిద్దిపేట కొట్టుకురావాలనేది ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పేరు పేరున నమస్కారం. ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు మిత్రులు గజల సాయిల్ గారికి, జడ్పీటీసి మిత్రులు లక్ష్మీ లింగం గారికి, మన మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు బల్లాల సత్యనారాయణ గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు అంజిరెడ్డి గారికి, మన యంగ్ డైనమిక్ తహసీల్దార్ మరి శ్రీనివాస్ గారికి, అలాగే మన మండల పరిషత్